नेल्लूर जिला कोट मंडलम वाविल्ल दरुकी तोळ परिश्रमकु संबंधिंचिन परिशीलनकु जॉइंट कलेक्टर गूडूरु सब कलेक्टर कोट एमआरओ तदितर उन्नताधिकारुलु वस्तुन्नारन्न समाचारंतो मद्दल दरुवु ग्राम प्रजलु भारीगा तरलिवच्चि तम अभिप्रायालु निरसनलु तेलिपेंदुकु रोड्डुपै आंदोलन चेपट्टारु। वर्षान्नि सैतं लेक्क चेयकुंडा एंतसेपु उन्ना अधिकारुलु मात्रं रालेदु। దీంతో స్థానిక గ్రామ ప్రజలు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా ప్రజలకు హాని కలిగించే తోళ్ల పరిశ్రమ తమకొద్దని ఎన్నిసార్లు ఉద్యమించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు। గత ప్రభుత్వాలు తోళ్ల పరిశ్రమకు అనుకూలంగా ఉన్న తమ ఉద్యమ నిరసనల ఫలితంగా ప్రభుత్వం వెనకడుగు వేసిందన్నారు। గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ మాత్రం తోళ్ల పరిశ్రమకి అనుకూలంగా పనిచేస్తూ స్థానికుల బాధలు పట్టించుకోకుండా కేవలం ఎస్సీలకు పని దొరుకుతుందని ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ఆరోపించారు। ఇక్కడ పరిశ్రమ కోసం భూములు కోల్పోయి వారిలో అత్యధికులు ఎస్సీలని కాబట్టి బంగారు పంటలు పండే ఈ భూమిని తోళ్ల పరిశ్రమ పేరుతో లాగేసుకోవద్దని ఆవేదన వ్యక్తం చేశారు। అలాగే సముద్ర తీరంలో తోళ్ల పరిశ్రమ పెడితే వారు పంపే వ్యర్థాలతో తీర ప్రాంత మత్స్య సంపద దెబ్బతిని మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు। ఇన్ని రకాలుగా ప్రజలను రోడ్డు మీద పడేసే ఈ తోళ్ల పరిశ్రమ ఆపేందుకు నిరాహార దీక్షలకు ప్రాణత్యాగాలకు వెనకాడబోమని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో కోట మాజీ జెడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, వెంకటాద్రి, ఉప్పల రఘు, నాగురమ్మ మత్స్యకార నాయకులు ఏడుకొండలు పాల్గొన్నారు। ఈ కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఈ సమావేశం దేనికంటే ముఖ్యంగా గత 9 సంవత్సరాల నుంచి మా పంచాయతీలో అప్పటి ప్రభుత్వాలు ఇక్కడ తోళ్ల శుద్ధి కర్మాగారం పెట్టాలని చెప్పని ఆ రోజు నిర్ణయించారు। దాంట్లో భాగంగా అప్పటి నుంచి కూడా భూమి సర్వే చేయటం దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా జరిగిపోవడం జరిగింది। అయితే మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏం చెప్తున్నామంటే తోళ్ల శుద్ధి కర్మాగారం వద్దు, మీరు ఏదైనా సరే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అలాంటివి ఏమైనా ఉంటే వాటిని మాకు క్షుణ్ణంగా ఒక అధికారుల ద్వారా మాకు తెలియపరిచి ఒక జీవో పాస్ చేసి ఇది శుద్ధి కాదు అంటే ట్యానింగ్ కాదు, ఇది ఓన్లీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే పెట్టబోతున్నాము, ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వల్ల అందరికి కూడా ఉపాధి వస్తుంది అనేది మీరు చెప్పేది వాస్తవమే అయితే మీరు చేయాల్సింది ఏంటి? ముఖ్యంగా దయచేసి మీ అధికారులు చెప్పేది ఏంటంటే గతం నుంచి కూడా గత ప్రభుత్వంలో అప్పుడు కూడా అధికారులు ఉంటారు, ఇప్పుడు అధికారులు ఉంటారు, ఇప్పుడు అధికారులు ఉంటారు, ఇప్పుడు మా ఇక్కడ లోకల్గా ఉండేటువంటి తహసీల్దార్ దగ్గర నుంచి మన జిల్లాలో ఉండే కలెక్టర్ దాకా కూడా ఎన్నోసార్లు ఎన్నో వినతులు ఇచ్చాము। మా యొక్క నాయకులు పేర్నాడు శాంపరెడ్డి గారు కూడా ఈ యొక్క ఉద్యమంలో మెయిన్ నాయకుడిగా ఆయన వహిస్తూ ఎన్నో ఉద్యమాలు కూడా చేశాము, అవన్నీ కూడా ప్రజలకు కూడా తెలుసు। అయితే ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందంటే గత ప్రభుత్వం విధానాలు ఏమో కానీ ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వంగా పేదల యొక్క సంక్షేమ పథకాలకు ఒక మంచి విధానంగా నడుస్తున్న ప్రభుత్వంగా మేమందరం కూడా భావిస్తున్నాం। ముఖ్యంగా మా యొక్క పంచాయతీలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మత్స్యకారులు ఉన్నటువంటి ఈ యొక్క పంచాయతీలో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఈరోజు ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏర్పడిందో ఆ యొక్క ప్రభుత్వానికి అనుగుణంగా మీరు అడుగులేయాలి కానీ ఆ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఈ యొక్క లిడ్ క్యాపు అదేవిధంగా మెయిన్ ఉన్నటువంటి ఈ యొక్క ఏపీఎస్సిసి చైర్మన్ కానీ అదేవిధంగా ఇంకా ఈ యొక్క ఈ ఇండస్ట్రీ ఉంది కదా ఇప్పుడు ప్రజ్ఞా ఈ యొక్క తోళ్ల పరిశ్రమకి సంబంధించిన సిఇఓ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు